हेलो हाय फ्रेंड्स यूट्यूब मित्रुल नमस्ते अभी पेर जगन नीन हैदराबाद उपल्ल उ वेलकम टू जगन कार बजार मैं आफीस वे चंगिचल बोडुपल्ल उ मे मुझे की शिफ्ट डिजायर वीएक्सआई पेट्रोल वेहिकल जरिए वेहिकल ओक मोडल वे 2009 ने मैनुफैक्चरिंग 7 ने रजिस्ट्रेशन अंत 2024 7 ने वरक जीवितकाल वेहिकल ओक ओनरशिप सिंगल ओनर अंडी इंसूरेंस वेहिकल की इपड़े प्रेजेंट थर्ड पार्टी इंसूरेंस उ టైర్లు కూడా అన్ని టైర్లు మూడు టైర్లు వచ్చేసి ఒక 70-80% ఉంది ఒక టైర్ మాత్రమే 20% ఉంది మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఒకసారి వీడియోకి వెళ్ళిపోదాం వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి చాలా నీట్ గా ఉంది ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఈ వెహికల్ మొన్ననే బాసరకు వెళ్లి వచ్చింది వెహికల్ అంత దూరం పోయింది వెహికల్ ముందట టైర్ వచ్చేసి ఇది సిల్ టైర్ చూడండి నేను 78 అనుకున్నా గానీ సిల్ టైర్ ఉంది చూడండి ఇది కొత్త టైరే గ్రిప్ కూడా చూడండి ఈ టైర్ వచ్చేసి ఇది కూడా ఇది ఉంది ఇది 70% ఉంది ఈ టైర్ 78 అని చెప్పానగా ఇది అట్లా ఉంది అది మాత్రం సిల్ టైర్ అట్ సైడ్ ఇది ఉంది అద్దం ఉంది బండి కొన్న సంవత్సరానికి అద్దం మారింది వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసే చూడండి ఒరిజినల్ పెయింట్ మీద ఉంది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు చిన్న చిన్న గీతలు మాత్రం ఉన్నాయి ఇది 2009 దే ఉంది 9 దే ఉంది 9 దే ఉంది షోరూమ్ జే ఇంటీరియల్ చూడండి ఇంటీరియల్ మాత్రం చాలా నీట్ గా ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఈ టైర్ వచ్చేసి ఇది కూడా 70-80% మధ్యలో ఉంది ఇది 2009 దే ఒరిజినల్ షోరూమ్ దే వెహికల్ ఒక బ్యాక్ సైడ్ వ్యూ చూడండి వెహికల్ మాత్రం నీట్ గా ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది అద్దం ఒరిజినల్ ఉంది ఎక్కడ రస్ట్ రాలే చూడండి చాలా నీట్ గా ఉంది 2009 అంటే యాక్చువల్ గా రస్ట్ వస్తది కానీ రాలే నీట్ గా ఉంది ఈ టైర్ అయితే గుండు ఈ టైర్ రెండు టైర్ ఐదు టైర్లల్ల రెండు వాంటెడ్ ఉన్నాయి మిగతా మూడు మంచిగా ఉన్నాయి టైర్లు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూడండి వెహికల్ అయితే నీట్ గా ఉంది చిన్న చిన్న గీతలు ఉన్నాయి అంతే ఒరిజినల్ ఉంది 2009 ఇది కూడా ఒరిజినలే ఇది కూడా ఒరిజినలే నాలుగు పవర్ విండోస్ సెంట్రల్ లాక్ కూడా ఉంది మాన్యువల్స్ మ్యూజిక్ సిస్టమ్ రీడింగ్ కూడా చూపిస్తా చూడండి రీడింగ్ 87499 ఒరిజినల్ రీడింగ్ ఓనర్ అయితే గట్టిగా చెప్పడం జరిగింది ఒరిజినల్ రీడింగ్ అని వెంటనే స్టార్ట్ అయిపోయింది ఒకటే సెల్ఫ్కి ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది మనం ఏసీ అయితే చిల్డ్ కొత్త కార్లు వచ్చినట్టు వస్తుంది ఏసీ ప్రాబ్లం అయితే లేదు అసలు వెహికల్ యొక్క ఇంజన్ చూడండి బ్యానెట్ ఒకటి రీప్లేస్ అయ్యింది అప్రెన్స్ కూడా డిస్టర్బ్ కాలేదు అంత ఒరిజినల్గా ఉన్నాయి అంత ఒరిజినల్ ఉన్నాయి ఇంజన్ మాత్రం సైలెంట్గా ఉంది ఇంజన్ బీటింగ్ కూడా చాలా బాగుంది ఆయిల్ కూడా మార్చాల్సిన పనే లేదు ఆయిల్ కూడా చూడండి ఆయిల్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఎక్సలెంట్ చాల్ చాల్ ఇది బర్రమైన సౌండ్ దీనిది దీని సౌండ్ మళ్ళీసారి చెప్తా ఇలా చూపిద్దాం మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కస్టమర్లు ఇవాళ దీని సౌండ్ ఇప్పుడు రాదు చూడండి ఇది ఒరిజినల్ బీటింగ్ దీని సౌండ్ వస్తూ ఉంటుంది పైన ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అనమాట అది ఇంజిన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది చూడండి ఇప్పుడు అసలైన సౌండ్ అన్న వెహికల్ మొత్తం రివ్యూ చేశారుగా
87,000 కిలోమీటర్ల వర్జన్ లీడింగ్ అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. సింగిల్ ఓనర్ వెహికల్ అపాంచలు ఇప్పటివరకు ఒక్కటే చేతి మీద నడిచింది. ఆ బ్యానెట్ కూడా అద్దం కూడా 2010 బండి ఉన్న సంవత్సరానికే చెట్టు కొమ్మ వడడం వల్ల ఆ సోటల్ వరద ఇన్సూరెన్స్ ఉంది దాని మీద, ప్లస్ ఆ అద్దం మార్చడం బండి ఉన్న సంవత్సరానికే మార్చడం జరిగిందని చెప్పడం జరిగింది మనకు కస్టమరు. వెహికల్ ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ ఉందన్న, కావాలంటే మీరు ఒక 100 కిలోమీటర్ పోయిరాకోండి, అంత గ్యారంటీ ఉంది. ఇంజన్ మాత్రం బాసరా పోయొచ్చింది ఈ వెహికల్. మన దగ్గర ఇంజన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా, ఏమైనా చిన్న చిన్న మారితే మారినాయని చెప్పేస్తా, వాటి వల్ల ఎలాంటి నష్టం లేదు. ఎప్పుడో 2010 మారింది వెహికల్. ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, 2 టైర్లే వాంటెడ్, మిగతా 3 టైర్లు మంచిగా ఉన్నాయి. వెహికల్ ఓనర్ గారు అయితే 2 లక్షలు కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు రండి, నేను మాట్లాడిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.